హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం, హర హర సుబ్రహ్మణ్యం, శివ శివ సుబ్రహ్మణ్యం. ఇంద్రియములను నిగ్రహించడం మన చేత కానప్పుడు సత్సంగం ఆ కార్యాన్ని నెరవేరుస్తుంది. అందుకే ఇంద్రియముల గుండా లోపలికి వెళ్ళేటటువంటి వాటిని నియంత్రించడం మీద శాస్త్రములు అన్ని మాటలు చెప్పడానికి, ఇంద్రియములను వశంలో ఉంచుకోండి అని అంత బోధ చెయ్యడానికి, ఏది మాట్లాడాలో, ఏది వ్రాయాలో, ఏది వ్రాయకూడదో, ఏది చెప్పచ్చో, ఏది చెప్పకూడదో, ఏది తినాలో, ఏది తినకూడదో వయస్సుని బట్టి నిర్ణయం చేసి, పరిణితి లేని చోట ఏది చెప్పకూడదో అది చెప్పకూడదని చెప్పి నియంత్రించడానికి కారణం అక్కడే ఉంది. తప్ప అర్హతానర్హతలు లేకుండా ప్రతి విషయాన్ని చెప్పడం అనేటటువంటిది ఈ దేశ సంప్రదాయం కాదు. కారణం ఏమిటి అంటే, కేవలము తెలియ చెప్పడం ప్రధానం కాదు, ఏ వయస్సులో ఏది తెలియ చెప్పాలో అది తెలియ చెప్పి దాని చేత మనసుకి సంస్కార బలాన్ని ఏర్పాటు చేయడం ప్రధాన లక్షణంగా స్వీకరించారు. అందుకు ఆశ్రమ వ్యవస్థ వచ్చింది. ఆశ్రమము అన్నది రావడానికి కారణం అది. బ్రహ్మచర్యము అంటే అహంకారం అంతా నిర్మూలింపబడడానికి గురువుగారి దగ్గరికి పంపించేసి నేను ఫలానా వారి బిడ్డన్నని మరిచిపోవడానికి హేతువు కలిగేటట్టుగా అహంకార పరిత్యాగం చేసి గురువుగారి దగ్గర కూర్చుని నేర్చుకున్నటువంటి చదువు జీవితాంతం పనికిరావడానికి వీలుగా లోపల ధారణ అయ్యేటట్టుగా ఒకనాడు గురుకుల వ్యవస్థ ఇక్కడ చూస్తుండేది. ఆ పరిణితి వచ్చి ఇతను గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి యోగ్యుడని గురువు నిర్ణయిస్తే తప్ప గృహస్థాశ్రమ ప్రవేశం చేయించేవారు కాదు. అసలు గురువుతో ముడిపడినటువంటిది మీకు ఏది ఉండదు జీవితంలో. అంత గొప్ప స్థానాన్ని పొందేటటువంటి వాడు ఎవరు అంటే గురువు ఒక్కడే. అందుకే తల్లిదండ్రులు కూడా ఎంత పెద్ద ప్రయోజనాన్ని ఇచ్చినా పునర్జన్మకి కారణమవుతారు ప్రేమచేత. కానీ పునర్జన్మరాహిత్యానికి కూడా కారణమయ్యేవాడు ఎవరు అంటే గురువు ఒక్కడే. అటువంటి దార్శనికుడై ఉంటాడు. అటువంటి సత్పురుషులు ఎక్కడుంటారో పరమశివుడికి అక్కడ పరమప్రీతి. శివుని యొక్క అనుగ్రహము ఎవరి ఎందు ప్రసరించి ఉంటుంది అంటే పరమభక్తి తత్పరులై వైరాగ్యంతో మనసులో ఏ విధమైనటువంటి కోరికలు లేకుండా నిరంతరం ధర్మాన్ని ఆశ్రయించి ఉండి, ఆ ధర్మాన్ని ఆశ్రయించి ఉన్నటువంటి కారణం చేత తన నడవడి యందు ఎప్పుడూ ఇతరులకు హాని చెయ్యకుండా స్వార్థం లేకుండా జ్ఞానమునందు రమించేవాడు ఎవరుంటాడో అటువంటి వాడి పట్ల శివుని యొక్క అనురక్తి తనంత తాను కలుగుతుంది. ఆయన ముచ్చట పడతాడు అటువంటి వాళ్ళ దగ్గరికి రావడానికి. అందుకని వృషభవాహనారూఢుడై అసుర సంధ్యవేళలో ఆకాశయానం చేస్తున్నటువంటి పరమశివుడు సనత్కుమారుల వారి దగ్గరికి వచ్చాడు. వచ్చి సనత్కుమారుల వారిని పలకరించాడు. సనత్కుమారుల వారు ఒకసారి పరమశివుడి వంక చూసి మిన్నకున్నారు. ఆయన నమస్కారం కూడా పెట్టలేదు. అయితే ఇది మనం విన్నప్పుడు అలా ఉండడం భావ్యమా అండి, పరమశివుడికి నమస్కారం చెయ్యొద్దా అని అనిపిస్తుంది. జ్ఞానమునందు రమించేటటువంటి వారి స్థితి ఒకలా ఉంటుంది. పరమశివుడు వస్తే నమస్కారం పెట్టకపోవడం ఏమిటండి. కానీ ఒక జ్ఞాని అలాగే ఉంటాడు, పిచ్చివాడిలా ఉంటాడు, మనకు అర్థం కాదు. అందుకే లోకంలో జ్ఞానులందరికీ కూడా ఓ పేరుంది, ఉన్మత్తుడు అని పిలుస్తారు. ఉన్మత్తుడు అంటే పిచ్చివాడు. పిచ్చివాళ్లలో పెద్ద పిచ్చివాడు ఎవరంటే పరమశివుడు. ఎందుకంటే ఆయన ఎవరికీ అర్థం కాదు, అంతటి మహాజ్ఞాని ఆయన. అందుకే శివుడికి ఉన్నటువంటి నామాల్లో ఉన్మత్త శేఖరాయ నమః అని ఒక పేరు, పిచ్చివాళ్లకల్లా పెద్ద పిచ్చివాడా అని. అంటే నిజంగా ఆయనకి పిచ్చుందని కాదు, ఆయన మనకి అర్థం కాదు అని గుర్తు. సనత్కుమారుల వారు ఎందుకు నమస్కారం పెట్టరు పరమశివులకి అంటే, ఆయన దృష్టిలో పరమశివుడని ఒకటి, తానని ఒకటి, రెండు లేవు, ఉన్నదొక్కటే పదార్థం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? నమస్కారం చేయడానికి రెండు లేవు, అద్వైతం, రెండు కానిది ఒక్కటే ఉన్నది ఆత్మతత్వం. ఎవరెవరికి నమస్కారం చేస్తారు? ఒకనకొకప్పుడు కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహాసరస్వతీ స్వామి వారు అరుణాచలం వెళ్ళారు. అరుణాచలం వెళ్ళి గిరి ప్రదక్షిణం చేస్తూ రమణాశ్రమం దగ్గరికి వెళ్ళారు. ఒక్క నిమిషం ఆగి లోపలికి చూశారు. ఆయన్ని చూడటానికి రమణాశ్రమంలో ఉన్న వాళ్ళందరూ బయటికి వచ్చి నమస్కారం చేశారు. ఆయన వాళ్ళందరికీ చెయ్యెత్తి ఓసారి ఇలా అని వెళ్ళిపోయారు. ఆయన రమణాశ్రమంలోకి వెళ్ళలేదు, రమణులు బయటికి రాలేదు. రమణుల దగ్గరికి వెళ్ళి అడిగారు, అయ్యో పరమాచార్య స్వామి వారు అటు ఎడుతున్నారు కదా గిరి ప్రదక్షిణంగా, మీరు వెళ్ళలేదేం బయటికి అని అడిగారు. రమణులు అన్నారు,
చంద్రశేఖరీంద్ర సరస్వతీ స్వామి వారిని ఒకరు, రమణులను ఒకరు, ఇద్దరున్నారా అని అడిగారు. వారి దృష్టిలో ఒక్కటే ఉంటుంది, ఎప్పుడూ ఆత్మ అంతే తప్ప ఆయనకి రెండు కనపడవు, ఉన్నదొక్కటేగా అన్నారు. ఎప్పుడూ అదే మాట అనేవారు, మహాస్వామి విషయంలోనే కాదు, ఉన్నదొక్కటే అనేవారు ఆయన. ఆయన ఒకటి ఎందు రమించేవారు. కాబట్టి సనత్కుమారుల వారు పరమశివుడికి నమస్కారం పెట్టలేదు అంటే మనం దాన్ని అపార్థం చేసుకోకూడదు అని నా విజ్ఞాపన. దానికి ఎంతో సంతోషించాడు శివుడు. అంటే మనం నమస్కారం పెట్టకపోతే సంతోషించడని మనం అనుకోకూడదు. మనం ఆ స్థాయిని పొందలేదు. పొందని దాన్ని అంటించుకుంటే ఊడిపోతుంది, ఉన్నది కూడా పోతుంది. ఈ ఆ స్థాయికి ఎదగడానికి మనం నమస్కారం చేయాలి. ఎరిగిపోయిన వాడికి ఆ అవసరం ఉండదు. అందుకే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేస్తూ సకృన్నత్వానత్వ అంటారు సరస్వతీదేవి విషయంలో. ఎవడు నిర్మలమైన మనస్సు ఉన్నవాడో వాడు సరస్వతీదేవికి 1000 నమస్కారాలు పెట్టక్కర్లేదు. సకృన్నత్వానత్వ సకృత్ ఒక్కసారి నమస్కారం చేస్తే చాలు, వాడి నాలుక మీద గంగా ప్రవాహంలా నర్తన చేస్తుంది. ఎందుకు చేస్తుంది అంటే వాడి మనసు అటువంటిది, సరస్వతీ కటాక్షమునకు యోగ్యమైనటువంటి మనసు ఉన్నవాడు వాడు. వాడి నమస్కారం ఒక్కటి చాలు శారదానుగ్రహానికి. కాబట్టి సనత్కుమారులు నమస్కరించకపోతే శివుడు సంతోషించాడు, ఎంత గొప్పవాడరా, అసలు వీడి దృష్టిలో రెండన్నవి లేవు, ఒక్కటే వస్తువు అని అన్నారు. నేను పరమేశ్వరుణ్ణి, నేను వస్తే నువ్వు నమస్కారం చేయలేదు, నిన్ను నేను శపించద్దా అన్నారు. చూద్దాం, అసలు ఒక పరిశీలనం చేద్దాం, ఇటువంటి జ్ఞానితో మాట్లాడితే కదా సంతోషం అని. సనత్కుమారుల వారు ఇలా చూసి అన్నారు, శపిస్తావా, శపించు, ఏమవుతుంది శపిస్తే, ఇది కష్టపడుతుంది, ఇది నేను కాదుగా, నేను ఆత్మ, ఆత్మకి కష్టం లేదు, ఆత్మకి సుఖం లేదు, ఆత్మ అగ్ని చేత కాల్చబడదు, నీటి చేత తడపబడదు, ఖడ్గం చేత నరకబడదు, దానికి జననం లేదు, మరణం లేదు, ఆత్మను ఎవరేం చేస్తారు, కాబట్టి శపిస్తే శపించాను. పొంగిపోయాడు పరమేశ్వరుడు, ఏమి ఆత్మజ్ఞానిరా మహానుభావుడని. ఆయన వచ్చిన కారణం వేరే ఉంది, సనత్కుమారుల వారికి ఉండిపోయిన వాసనాబలాన్ని క్షయం చెయ్యాలి, అందుకొచ్చాడు ఆయన. ఇప్పుడు పరమేశ్వరుడు సంతోషించి అన్నాడు, పోన్లే వరమిస్తాను కోరుకో అన్నాడు. ఆయన అన్నాడు, వరమిస్తే సంతోషపడ్డానికి సుఖపడ్డానికి ఇది సంతోషపడాలి, మనసు సంతోషపడాలి, ఆత్మకి సంతోషము లేదు దుఃఖము లేదు, ఎప్పుడూ ఒక్కలా ఉంటుంది, నాకు వరం ఎందుకు, నాకు అక్కల్లా, నీకేమైనా కావాలంటే చెప్పిస్తానన్నాడు. ఆ మాట అనిపించడానికే వచ్చాడు శివుడు. ఈ మాట అని అనగానే పరమశివుడు అన్నాడు, నువ్వు నా కడుపున కొడుగ్గా పుట్టన్నాడు. సనత్కుమారుల వారు ఇలా తలెత్తి చూసి అన్నారు, నీ కడుపునే పుడతాను అంటూ ఒక ధర్మసూక్ష్మం చెప్పాడు ఆయన. ధర్మశాస్త్రంలో ఒక మాట ఉంది, అడగని వాడికి ఇది ఇవ్వకూడదు అని. కాబట్టి ఆయన నీకు వరం ఇస్తాను అంటే నాకు కొడుకుగా పుట్టు అంటే, సనత్కుమారుల వారు అన్నారు, ధర్మశాస్త్రం అనొకటి ఉంది, అది నీ చేతే చెప్పబడింది, ఎవరు అడిగారో వారికే ఇవ్వాలి, నువ్వు అడిగావు, నీకే కొడుకుగా పుడతానన్నాడు. అంటే పార్వతీదేవికి అర్థమైంది, అంటే నాకు కొడుకుగా రాడు, ఒక్క శంకరుడికే కొడుకుగా వస్తాడనమాట అని ఆవిడంది. ఏమయ్యో, ఏమిటి నీకే కొడుగ్గా వస్తానంటున్నావు శంకరుడితో, అంటే నాకు కొడుగ్గా రావా, అంటే నేను నోరు తెరిచి అడగలేదనా, నేను చెప్తాను ధర్మశాస్త్రం నాకు తెలియదు అనుకుంటున్నావా, నేను గురుమండల రూపిణిని, భార్య భర్తల్లో ఇద్దరిలో ఎవరైనా ఒకరు అడిగితే రెండవ వారు అడిగినట్టే, ఇక ఇద్దరూ కలిసి అడగడం అన్న మాట ఉండదు, ఒక్క దంపతుల మధ్య మాత్రమే ఆ ధర్మం అన్వయమవుతుంది. తండ్రి ఏదో పెద్ద వ్రతం చేసి లేకపోతే తీర్థయాత్ర చేసి నాకు మంచి కొడుకు పుట్టాలి అని కోరుకుంటే మీ ఆవిడ అడగలేదు నీకు ఇవ్వడం కుదరదని అండవు పరమశివుడు. తండ్రి అడిగితే భార్య కూడా అడిగేసినట్టే, స్త్రీ అడిగితే పురుషుడు అడిగినట్టు, పురుషుడు అడిగితే స్త్రీ అడిగినట్టు. అందుకని మా ఆయన అడిగితే నేను అడగాలని లేదు, నువ్వు నాకు కొడుకువే అందావిడ. ఆయన అన్నాడు, అమ్మా నువ్వు చెప్పిన ధర్మము నిజమే, అసలు మీరు శాస్త్రంలో పెద్దలు మాట్లాడుకుంటున్న మాటల మర్మం చూడాలి, వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా ధర్మ వివక్షే మాట్లాడతారు, నువ్వు చెప్పింది కూడా నిజమే, అడగకపోయినా భార్యాభర్తలలో ఏ ఒకరు అడిగినా రెండవ వారు కూడా అడిగినట్టే, కాబట్టి నీకు కొడుకుగా పుట్టాలి. కానీ అమ్మా ఎందుకన్నానో తెలుసా, ధర్మం తెలియక కాదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.